What is this? हत्य చేయబడ్డ శ్రీను తాలూక ఫైల్ మేడం. ఎవరు నేను అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకొని పట్టించాడు. కానీ మీరు ముద్దై కోర్టుకొనేకేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. మామా మామా లారీ అప్పో లారీ అప్పో बुद्धि सर की पीचिंदेरा चूस दीन बालक चुत शिवि गंगल ने दी चुटपा लेपेकते पर्सनल बेड्रूम ला पर्सनल विषय यानी दाने अनुमान तीर्चाली आड़पील की अनुमान सहजमय्या दाके रात तरफ रायभारेमंटा रायभार पद मंदर चेयदान चपंडी मरी ब्रेक लेने बड़ा ना फोनी कदि का कलेक्टर लवेलों आर्डर पास रेप मगुणते कोंगन कटेकेमो सर अतन एलागैना पे चूपल की रपिस्ता चूपल की नी तरफ ने पिल तरफ मार वस्तम अदड़क मन चूपल को पड़ते लोट बंट बोलतामो अरे आलरेसम्या पैना मंतना जो कोसी दी तस्ता दीया मनमो रेडी मंगार गोप संबंध दुर्क ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేస్ కన్నపిల్లలంతా కాకుల్లా వాల్తున్నా వద్దన వచ్చేసాం ఇటు చూడండి కుర్రవెధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్ లే కదా అని వచ్చాం ఏమిటి మీ పిల్ల గొప్ప ఏమిటి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జర్దా కిల్లి అంత చేయడు గుడివాడ రాయుడు గారు జిందాబాద్ 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 ఎంతో మంది నాయకులు చూసినాను గాని ఎవడు సంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసుకొని తవర్నే చూసానండి నేను నీ ఇంట్రాగేషన్ లో సంపింది ఎస్పీ వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంట్ రాయుడు గారు మీరు పదండి गुड़ी
సత్యాగ్రహం చేయడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి. సత్యాగ్రహం, ఇదే నా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం. ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే కర్మయ్యా, ఆయన పెద్ద మనిషి కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏంటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమించాలేటి? రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది మాదే. వీడు టెంటులో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం, ముందు అతని బోగస్ నిరాహార దీక్ష మానిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి, రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్లిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణ ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. ఎస్పీ గారు. ఎస్ మేడం. గివ్ దెమ్ 5 మినిట్స్ టైం, అదర్వైజ్ లాటరీ ఛార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ, అందరూ వెళ్ళిపోండి. చార్జ్! అందరిని బ్యారికేడ్ చేయండి. మేడం, ఆ గుడివాడ రౌడి ఇక్కడికే వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడి. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది, జనానికి నిద్ర లేకుండా చేస్తాను. అచ్చు తప్పు, మన పేరు గుడివాడ రాయుడు, రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాల టైం ఇస్తున్నాను, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను, మరో 2 రోజుల్లో నిన్ను సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను.
నన్ను ఆపకండి. కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి రెండు చేతులు విరిచేయాలి. బలమురళి ఆగు, నా మాట విను. బలమురళి అరెస్ట్.